బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు సేజల్ కు పేజ్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆమె పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. మధ్యాహ్నం సేజల్ మరోసారి ఆత్మహత్య యత్నం చేసింది. తనకు న్యాయం జరగలేదన్న మనస్తాపంలో ఉన్న సేజల్ గుడికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఆత్మహత్య యత్నం చేసింది. జూబ్లీ హిల్స్ లోని బస్ స్టాండ్ దగ్గర రహదారిపై పడిపోయింది సేజల్. ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఫ్రెండ్ కి ఫోన్ చేసి చెప్పింది సేజల్. ఆమె బ్యాగ్ లో నిద్ర మాత్రలు కూడా లభించాయి. మార్నింగ్ టెంపుల్ కి వెళ్ళిందని చెప్పిరు ఒక అతను ఫోన్ చేసి టెంపుల్ లో డ్రాప్ చేసి వెళ్ళిండట. ఎవరు? ఒక అతను నంబర్ ఉంది మరి అది అతనే ఫోన్ చేసిండు. ఇదే విషయంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, సేజల్ పరిస్థితి ఇప్పుడు ప్రవీణ్, సేజల్ పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏమైనా మాట్లాడారా? ప్రభుత్వం నుంచి ఇప్పటికైనా ఏమైనా స్పందన వచ్చినట్టు తెలుస్తోందా? మరికొద్ది సేపట్లోనే సేజల్ ను ఉస్మానియా లేదా గాంధీ హాస్పిటల్ కు తరలించేటువంటి అవకాశం ఉంటుంది. ఆమె అపస్మారక స్థితి నుంచి ఇప్పుడే కోలుకుంది అనేది ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించినటువంటి వైద్యులు కూడా చెబుతూ ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే ఆమెకు అంటే 24 గంటల పాటు ఇంకా ఆమెకు వైద్య చికిత్స అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే ఇక్కడి నుండి మాదాపూర్ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి కూడా ఉస్మానియా గాంధీ హాస్పిటల్ తరలించేటువంటి అవకాశం ఉంటుంది. కొద్ది నిమిషాల క్రితమే ఈ కేఏ పాలు కూడా ఆమెను పరామర్శించడానికి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరోవైపు దుర్గం చిన్నయ్యపై లైంగిక ఆరోపణలు చేసినటువంటి సేజల్ ఢిల్లీలో ఆమె నిరసన వ్యక్తం చేసింది. అయినప్పటికీ కూడా ఎలాంటి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్లే ప్రస్తుతం ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి అయితే మాత్రం నిలకడగానే ఉందనేటువంటి అంశాన్ని అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు కూడా చెప్తున్నటువంటి మాట మనకు కనపడుతుంది. మరోవైపు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. వారు కూడా ప్రస్తుతం అయితే వారితోటి వైద్యులతోటి గొడవకు దిగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. ప్రస్తుతం అయితే మాత్రం చెప్పండి, ఏం చెప్పండి? ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో హాస్పిటల్ కి బెటర్ ట్రీట్మెంట్ కి పంపించండి అంటున్నారు. మా వరకు అయితే మేము చేసాము, ప్రైమరీ ట్రీట్మెంట్ చేసాము. ఒకవేళ లివర్ లో ఏమైనా ఎఫెక్ట్ ఉండి ఎక్కడి వరకు పాయిజన్ వెళ్ళిందో మాకు ఇంకా తెలియదు. మేము కొన్ని వస్తే మేము తీసేసాము, మేము తీసేసాము అంటున్నారు. మాకు ఎందుకు పేషెంట్ ని చూపిస్తలేరు అని మా డిమాండ్. మేము చూడాలి. పాలగారు 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 ఏం చెప్పారు? మాట్లాడారు నేను ప్రేయర్ చేయడానికి వచ్చాను. తల నుండి చివరి వరకు టచ్ చేసి ప్రేయర్ చేశాను. ఆవిడ బ్రతికి ఉంటుంది ప్రేయర్ చేశాను. అయితే సహించేది లేదు. అవడవాడు చిన్నయ్య ఇమ్మీడియట్గా సహించేది లేదు. నిన్న డీజీపీ గారిని కలిశాను. గత 3 రోజులుగా నేను ఆవిడ్ని కాపాడడానికి ఎన్టీవీ గోపితో మాట్లాడాను. ఢిల్లీలో మేము హెల్ప్ చేస్తామని చెప్పాను. తన హైదరాబాద్ వచ్చింది, ఎవరు హెల్ప్ చేయనందువలన ముఖ్యంగా నిన్న కేటీఆర్ గారి మాటలు చాలా ఆవిడ్ని బాధ పెట్టాయి. తప్పది. ఒక యాంకర్ అడిగినప్పుడు ఏం చెప్పాలి? ఆయన మేము విచారణ చేస్తున్నాం అనాలి. ఆయన ఏం చెప్పాడు? ఇవిడ 45 రోజుల నుంచి ఆవిడ పోరాటం చేస్తే నా నోటీస్కి 4 డేస్ బ్యాక్ వచ్చింది. నేను ఢిల్లీ మా కోఆర్డినేటర్తో మాట్లాడాను 4 డేస్ బ్యాక్. 10 టీవీ గోపితో మాట్లాడాను. మా మద్దతు ఇస్తుందని తనకు చెప్పమన్నాం.
నేను ఈరోజు రేపు ఢిల్లీ వెళ్ళడానికి ప్లాన్లో కలవడానికి ఉంది. తను నిన్న కేటీఆర్ మాటలు విని వచ్చి ఆత్మహత్య చేసుకోవడం టీవీలో ఆవిడ విని ఏంటి ఆధారాలేమీ లేవు, ఆధారాలు లేకుండా పిచ్చి పిల్ల ఆవిడ ప్రాణం తీసుకోవడానికి తెలంగాణ భవన్లో ప్రాణం తీసుకోవడానికి. కనుక కేటీఆర్ గారు వెంటనే రాజీనామా చేయాలి. ఆ రాజా చిన్నయ్య ఎంపీరైనా దుర్గం చిన్నయ్య నిన్న డీజీపీ గారితో మాట్లాడా, నిన్న మీ మీడియాతో మాట్లాడా. దుర్గం చిన్నయ్య లాంటి వాళ్ళని శిక్షించాలి. ఇది టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ కాదు. ఈ పనికి మాలిన ఎమ్మెల్యేలను మళ్ళీ అడుగు పెట్టనివ్వకూడదు అసెంబ్లీలో. అది బీఆర్ఎస్ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, దీన్ని రాజకీయ చేయడం కాదు. ఎవరినైనా శిక్షించాలి, మార్పు రావాలి. ఆమె నేను చూశాను, చెయ్యేసి ప్రార్థన చేశాను, 4.5 నిమిషాలు తను బ్రతకమని దేవుణ్ణి కోరాను, లైఫ్ ఇచ్చాం, తను బ్రతుకుతుంది. ఏమైనా తేడా వస్తే సహించేదే లేదు. సేజల్ స్పృహలో లేరండి, కళ్ళు మూసుకొని ఉన్నారు, హార్ట్ బీట్ అవుతుంది. పల్స్ టెస్ట్ చేశాను, కళ్ళు టెస్ట్ చేశాను, తల మీద చేయించి టెస్ట్ చేశాను, బ్రీతింగ్ వస్తుంది, శ్వాస తీసుకుంటుంది. కనుక నన్ను అలవ్ చేసిన ఈ హాస్పిటల్ బృందానికి, పోలీసులకి, సెక్యూరిటీకి నేను వందనాలు చెప్తున్నాను. కానీ కేటీఆర్ గారు మీరు యు ఆర్ నాట్ ఫిట్, మీరు ఫిట్ కారు. ఆవిడ మీ కొరకే నోటు రాసి చనిపోవడానికి వచ్చింది ఇక్కడికి. క్షమాపణ చెప్పండి, రాజీనామా చేయండి తక్షణమే. మీరు మాట్లాడేటప్పుడు సెన్సిటివ్గా మాట్లాడండి దయచేసి. ముఖ్యంగా నేను చెప్పేది అమ్మాయిలు అబ్బాయిలు ఆత్మహత్యలు చేసుకోకండి. మంచి రోజులు వచ్చాయి, మీకు న్యాయం జరుగుతుంది.